Hi friends, please subscribe to Amaravathi Media and press the bell icon for more latest updates. Malli pratyardhulaku dorikipoyina Pawan. Janasena adhineta Pawan Kalyan, nenu talichukunte antu modala pedataru. Nenu ala anukunte antu chala cheputaru. నిజానికి ఆయన్ని తలుచుకోవద్దని ఎవరన్నారో మాత్రం ఎక్కడా చెప్పరు. ఇదిలా ఉంటే పవన్ స్వాతంత్ర్య వేడుకల వేళ పార్టీ సమావేశాన మాట్లాడుతూ కొన్ని రాజకీయ విమర్శలు కూడా చేశారు. తన గతాన్ని కూడా బాగానే తలుచుకున్నారు. నేను తలుచుకుంటే 2009లోనే ఎంపీ అయ్యేవాడిని అంటూ లాంగ్ ఫ్లాష్ బ్యాక్ని జన సైనికులకు ఆయన గుర్తు చేశారు. నిజానికి పవన్ చెప్పింది 2009 నాటి ముచ్చట. అంటే అన్న చిరంజీవి ఏర్పాటు చేసిన ప్రజారాజ్యం పార్టీలో తాను యువరాజ్యం అధినేతగా ఉన్నప్పటి సంగతి అన్నమాట. నిజంగా పవన్ ఆనాడు ఎందుకు పోటీ చేయాలనుకోలేదో తెలియదు, కానీ ఉమ్మడి ఏపీలో మొత్తం 42 సీట్లలో చాలామంది అభ్యర్థులు ప్రజారాజ్యం తరఫున పోటీ చేశారు. చిత్రం ఏంటంటే నాడు ఏ ఒక్కరు కూడా ఎంపీగా గెలవలేదు. అయితే ప్రజారాజ్యానికి 70 లక్షల పైచిలకు ఓట్లు వచ్చాయి. అంతేకాదు 18 దాకా ఎమ్మెల్యే సీట్లు వచ్చాయి. ఇక్కడ మరో ముచ్చట కూడా జరిగింది. చిరంజీవి 2 సీట్లకు పోటీ చేస్తే సొంత జిల్లా పశ్చిమ గోదావరిలో పాలకొల్లులో ఓడిపోయారు. తిరుపతిలో మాత్రం గెలిచాడు. ఇది ప్రజారాజ్యం నాటి రాజకీయ చరిత్ర. మరి పవన్ తాను 2009లోనే ఎంపీ అయ్యేవాడిని అంటున్నారు. నాడు బలమైన అభ్యర్థులు, ఇంకా చెప్పాలి అంటే చిరంజీవి ఊపుని చూసి పీఆర్పీ తప్పక అధికారంలోకి వస్తుందని భావించి నాటి టీడీపీ నుంచి పెద్ద సంఖ్యలో నాయకులు ఆ పార్టీలో చేరారు. కాంగ్రెస్ నుంచి కూడా అనేక చోట్ల నేతలు పార్టీ మారి పోటీ చేశారు. అంటే నాయకుల బలానికి ఏమీ లోటు లేదు, చిరంజీవి గ్లామర్కి తిరగలేదు, కానీ ఒక్క ఎంపీ కూడా ఆనాడు గెలవలేదు అన్నది ఒక చేదు నిజం. మరి పవన్ కళ్యాణ్ నాడు ఎంపీగా పోటీ చేస్తే గెలిచేవాడినని ఎలా అంటున్నారో అని ప్రత్యర్థులు విమర్శలు మొదలుపెట్టారు. మరోవైపు చూస్తే 2019 ఎన్నికల ఫలితాలు కళ్ళ ముందే ఉన్నాయి. 2 చోట్లలో పవన్ పోటీ చేసి 2 ఓడిపోయాడు. అంటే ఎంపీ కంటే ఎమ్మెల్యేగా గెలవడం సులువు. పైగా జనసేన తొలిసారి బరిలోకి దిగింది. పవన్ ఊపు కూడా నాడు కనిపించింది. అయినా సరే ఒక్క చోట కూడా ఎమ్మెల్యేగా పవన్ గెలవలేదు కదా అని ప్రత్యర్థులు అంటున్నారు. ఇక 7 అసెంబ్లీ సీట్లు కలిస్తే 1 ఎంపీ సీటు అవుతుంది. మరి ఎమ్మెల్యే సీటు కూడా గెలవని పవన్ తాను ఎప్పుడో ఎంపీ అయ్యేవాడినని చెప్పడం ఏంటి అని సెటైర్లు పడుతున్నాయి. పైగా ప్రజారాజ్యం ఆ ఎన్నికల్లో ఫ్లాప్ షో చేసింది. దానిని మళ్ళీ మళ్ళీ తలుచుకుంటే జనసేనకే ఇబ్బంది అన్న సంగతిని కూడా పవన్ మర్చిపోతున్నారా అన్న ప్రశ్నలు కూడా ఉదయిస్తున్నాయి. మరి